మంగళవారం రోజున 11 గంటల లోపు ఈ యొక్క దీపాన్ని పెట్టి ఇలా కాని చేశారంటే మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి, అలాగే కాకుండా మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయని మన పురాణం చెబుతుంది. మన పండితులు కూడా ఏంటంటే మంగళవారం రోజున మనకు చక్కగా 11 గంటల లోపు దీపం పెట్టి ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటే అప్పుల బాధలు, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అలాగే కాకుండా ఏవైనా విభేదాలు ఉన్నవారికి కూడా చక్కగా ఉంటుంది అని పండితులు కూడా చెబుతున్నారండి. మంగళవారం అంటే చాలా మటుకు కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. కొంతమంది ఏంటంటే చక్కగా రాహుకాలం అని ఉంటుంది, ఆ కాలంలో కూడా కొన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. అలాగే కాకుండా రాహుకాలానికంటే ముందే ఏంటంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా ఇంటిని శుచి చేసుకొని ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, అంటే మాకు అన్నదమ్ములకు చాలా మటుకు కూడా గొడవలు జరుగుతున్నాయి, మాపై చాలా మటుకు కూడా ఏదో ప్రయోగాలు చేస్తున్నారు, మాకు అప్పుల కూబిలో మేము కూడుకుపోయాము అని అనుకునేవారు, అలాగే కాకుండా రియల్ ఎస్టేట్ రంగాలు ఉంటాయి కదండి, అలాంటి వాళ్లకు కూడా చక్కగా రాణించాలన్నా, వాళ్లకు తిరుగుండకుండా వాళ్లకు సంబంధించింది ఏ చిన్న విషయానికైనా సరే ఖచ్చితంగా ఈ మంగళవారం రోజున ఈ చిన్న పనిని చేసి చూడమని మన పండితులు చెబుతున్నారు. అలాగే మన పురాణంలో కూడా చెప్పబడింది ఆర్థిక ఇబ్బందులు మనిషికి చాలా ఎక్కువగా ఉంటాయండి. ముఖ్యంగా వచ్చేసి మనిషికి ఏ ఉన్నా సరే కానీ మనకు మానవులకు ఏంటంటే అప్పుల బాధలు మాత్రం ఉండకూడదు. ఆ అప్పుల బాధలు ఏంటంటే అవి తీర్చుకోలేక నానా కష్టాలు పడుతూ ఉంటారు. వాటి నుంచి త్వరగా బయటపడడానికి ఏవేవో అంటే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ మానవ జీవితానికి ఆ ప్రయోగాలు సరిపోవని చెప్పొచ్చు. ఇలా ఎక్కువగా అప్పుల బాధలు ఉన్నవారు ఏంటంటే మంగళవారం రోజున తప్పనిసరిగా మీరు గుర్తు పెట్టుకుని ఏంటంటే 10:59 దీపాన్ని పెట్టండి. ఆ దీపాన్ని ఎలా పెట్టాలంటే మీ ఇంట్లో ఉదయాన్నే ఎలాగో లేచి చక్కగా స్నానం చేసేటప్పుడు ఏంటంటే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవారు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్నానం చేస్తారు కదండి, స్నానం చేసే నీటిలో కొన్ని నల్ల నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు అలాగే ఉసిరిక పొడి నల్ల నువ్వులు మనకు బయట దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని, ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఏంటంటే వాళ్ళు ఏదైనా పని చేసినా అది సాగకుండా అక్కడనే నిలిచిపోయినప్పుడు కూడా మీరు ఈ ప్రయోగాన్ని చేసి చూడండి. చక్కగా మీకు 2 వారాలకే 100% రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే కనుక మీరు ఇవన్నీ కూడా స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానాన్ని ఆచరించి ఈ యొక్క దీపాన్ని 10:59 లోపు పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఉండే అప్పుల సమస్యలు తీరిపోతాయి, ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే అవి కూడా తీరిపోతాయి అని మన పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం ఏంటంటే మీరు 11 గంటలు అనుకోండి, 11 గంటలకు ఏంటంటే చక్కగా మీ ఇంట్లో దక్షిణం వైపు, దక్షిణం మూల ఉంటుంది కదా, ఆ దక్షిణం మూలలో ఏంటంటే ఒక పీటను వేయండి. పీటను వేసి మీరు చక్కగా ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టండి. కుంకుమ అలాగే గంధంతో చక్కగా బొట్లు పెట్టి త్రిభుజం ఆకారంలో ఉన్న ఒక ముగ్గును వెయ్యండి, ట్రయాంగిల్ అంటారు కదండి, ఆ ముగ్గును వేసి దానిపైన ఒక మట్టి ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను పోయండి. పోసి మీరు 9 ఒత్తులను విడివిడిగా తీసుకొని ఒక ఒత్తిలాగా చేసి దీపారాధన చెయ్యండి. ఇలా చక్కగా మీరు ఇక మీ ఆర్థిక ఇబ్బందులు అప్పులు అనేవి తీరిపోతాయి. మంగళవారం రోజున ఈ పనులు చేసుకోవడం వల్ల చక్కగా మీకు ఉండే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ముఖ్యంగా కాస్తనైనా తీరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే కాకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది చేసేటప్పుడు చక్కగా నిష్ట నియమాలతో పాటించాలి, నమ్మకంతో పాటించాలి. నమ్మకంతో పాటిస్తే తప్పనిసరిగా ఫలితం వస్తుంది అని చెప్పబడింది. అలాగే కాకుండా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకవేళ మీకు ఉసిరిక పొడి దొరకకపోయినా అప్పుల బాధలు అప్పుల కూబిలో ఎవరైతే కూడుకుపోయి ఉన్నారో వాళ్ళు ఏంటంటే నల్ల నువ్వులనైనా సరే కాస్తన్ని వేసుకొని స్నానాన్ని ఆచరించండి. మంగళవారము నల్ల నువ్వులతో ఇలా చేస్తే చక్కగా ఉంటుందండి. చాలామంది ఏంటంటే కొన్ని వారాల కంటే శనివారము ఇలా నల్ల నువ్వులను వేసుకొని స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాగే కాకుండా నల్ల నువ్వులను పారే నీటిలో వదులుతారు, ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తీరిపోవాలని చాలామంది చేస్తూ ఉంటారు. అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు కూడా చేస్తూ ఉంటారు. అలాగే కాకుండా మీ ఇంట్లో మీకు ఒకరంటే ఒకరు పడకపోయినా, ఒకరంటే ఒకరికి గిట్టకపోయినా ఈ పనిని చేసి చూడండి. ఏమీ లేదండి, దక్షిణం వైపు ఒక పీట వేసి దానిపైన చక్కగా పసుపుతో రాసి ఆ తర్వాత దానిపై కుంకుమ గంధంతో బొట్లు పెట్టి దాని అనంతరం ఏంటంటే ఒక మట్టి ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను పొయ్యాలి. నువ్వుల నూనె నిండుగా పోసి ఆ తర్వాత 9 ఒత్తులను తీసుకొని విడివిడిగా ఒక ఒత్తిలాగా చేసి దీపారాధన చేస్తే చక్కగా ఫలితం వస్తుంది. అలా చేసేటప్పుడు ఏంటంటే మీకు ఉండే సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఆ దీపం
కొండెక్కేంతవరకు ఏంటంటే మీరు అక్కడ కూర్చోవచ్చు లేకపోయినా పర్వాలేదు కానీ మీరు ఇది ఎక్కడైనా చేయొచ్చు మీ ఇంట్లో మీ పూజ గదిలో కానివ్వండి మీరు వేరే చోటనైనా సరే దక్షిణం వైపు చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చక్కగా ఆర్థిక ఇబ్బందులు సమస్యలు తొలగిపోతాయి మంగళవారం ఈ పని చేయడం వల్ల చక్కగా కలిసి వస్తుంది అని పురాణంలో చెప్పబడింది అలాగే కాకుండా మీరు ఏంటంటే పారే నీళ్లున్నాయి మీకు ఇంటికి దగ్గరలో పారే నీళ్లున్నాయి మా కాలువలు ఉన్నాయి చెరువులు ఉన్నాయి అనుకునేవారు ఆర్థిక ఇబ్బందులు రియల్ ఎస్టేట్ రంగాల్లో రాణించాలనుకున్నవారు సమస్యలు ఎక్కువగా ఉన్నవారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ముఖ్యంగా పారే నీటిలో ఈ కొన్ని పదార్థాలను వదిలేయండి అలా వదిలేయడం వల్ల చక్కగా మీకు కలిసి వస్తుంది ఈ దీపం పెట్టిన తర్వాత ఈ పనిని కూడా చేయండి లేదంటే దీపం పెట్టలేని వారు ఈ ప్రయోగాన్ని చేసి చూడండి చక్కగా మీకు కలిసి వస్తుందండి ఇదేంటంటే స్వయంగా మనకు చెప్పబడింది కాబట్టి మీరు ఇలా చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు పీచు ఉండే కొబ్బరికాయ ఉంటుంది కదండి ఆ నాలుగు కొబ్బరికాయలను తీసుకొని పారే నీటిలో మీ సంకల్పాన్ని చెప్పుకొని వదిలేస్తే చక్కగా ఉంటుంది అని చెప్పబడింది పీచు తీయకుండా దానికి కుంకుమ బొట్లు పెట్టి పారే నీటిలో వదిలేస్తే చక్కగా మీ అంటే సమస్యకు పరిష్కారం లభిస్తుంది రియల్ ఎస్టేట్ రంగాలలో చక్కగా రాణిస్తారు అప్పుల బాధలు తీరిపోతాయి ఎవరి మధ్య అయినా విభేదాలు ఉంటే అవి తొలగిపోవడం జరుగుతుంది అలాగే కాకుండా నల్ల బొగ్గు ఉంటుంది కదండి నల్ల బొగ్గు ప్లేస్లో నల్ల నువ్వులను కూడా వదలవచ్చు ఒకవేళ నల్ల బొగ్గు ఉంటే దాన్ని కూడా వదలవచ్చు ఒక గుప్పెట్లో మనకు సరిపోయే అన్ని నల్ల నువ్వులు కానివ్వండి నల్ల బొగ్గు కానివ్వండి తీసుకొని సంకల్పాన్ని చెప్పుకొని దీన్ని కూడా వదిలేయచ్చు ఇలా వదిలేయడం వల్ల ఏంటంటే ఇది ఈ దీపం కానివ్వండి ఇలా వదలడం వల్ల ఏంటంటే కుజుడికి ఇష్టమైనది కాబట్టి చక్కగా కుజబలము పెరుగుతుంది ఇలా పెరగడం వల్ల చక్కగా అన్నీ కలిసి వస్తాయని చెప్పొచ్చు ఇలా ఈ చిన్న చిన్న ప్రయోగాలు చేసుకోవడం వల్ల మంగళవారము చక్కగా కలిసి వస్తుంది ఇక ఏంటంటే మీ జాతకంలో ఏవైనా చెడు దోషాలు ఉన్నా గ్రహస్థి అంటే గ్రహాలు బాగాలేకపోయినా మీకు వారు అంటే కలిసి రాకపోయినా చేసే పనులు మీకు అనుకూలించకపోయినా మీ వ్యాపారం సాగకపోయినా ఇతర సమస్యలు ఏముండా సరేనండి రేపు మంగళవారం ఏంటంటే 3 గంటల నుంచి 4 గంటల లోపు మనకు ఏంటంటే చక్కగా మంచి కాలం ఏంటంటే కనుక మనకు కొంచెము రాహుకాలం అని ఉంటుందండి ఆ రాహుకాలంలో మీకు ఉండే జాతక సమస్యలు కానివ్వండి లేదంటే జాతక చక్రం బాగాలేకపోయినా మీ స్థితి బాగాలేకపోయినా మీ గ్రహస్థితులు అనుకలించకపోయినా అప్పుడు కూడా మీరు దీపం వెలిగించవచ్చు ఇలా ఏంటంటే మీరు ఎక్కడైనా మీకు దగ్గరలో ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి వెలిగించుకోవచ్చు లేదంటే ఇలాగే ఇంట్లో ఆ సమయంలో తప్పనిసరిగా దీపం వెలిగిస్తే మనకు ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి ఇది ఏంటంటే ఉదయం 11 గంటల లోపు వెలిగించే దీపమేమో అప్పుల కోసము సమస్యల కోసము వెలిగించుకోవచ్చు అలాగే విభేదాలు గొడవలు ఇలాంటివి రియల్ ఎస్టేట్ రంగాలలో రాలించాలంటే ఈ దీపాన్ని వెలిగించండి ఇలా చేయండి అలాగే కాకుండా మధ్యాహ్నం అంటే సాయంత్రానికి 3 నుంచి 4 మధ్యలో ఈ కాలంలో ఏంటంటే మనకు ఇలా దీపం పెట్టుకోవడం వల్ల చక్కగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలు పొందుతారని మన పురాణంలో చెప్పబడింది మంగళవారములు రోజున ఏంటంటే మీకు ఈ ప్రయోగం చేసుకోవడం వల్ల చక్కగా అన్నీ కలిసి వస్తాయి సిరి సంపదలకు లోటు లేకుండా చక్కగా మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి అని పురాణంలో కూడా చెప్పబడిందండి ఈ రాహుకాలంలో చేసే ఏంటంటే సమస్యలు అలాగే జాతకరీత్యా ఏవైనా ఇబ్బందులు ఉన్నా ఏవైనా గ్రహస్థితులు బాగాలేకపోయినా ఏవైనా దోషాలు ఉన్నా పితృదోషము ఉన్నా అలాగే కాకుండా సర్పదోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది